నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చొప్పెలలో వి ప్రసాద్ అనే వ్యక్తి 5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల కన్న కూతురుపై గత కొన్ని రోజులుగా కోరిక తీర్చాలని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీనిపై బాలిక నానమ్మ సత్యవతి ఇచ్చిన ఫిర్యాదుపై కాకినాడ దిశ డిఎస్పీ శుంకర మురళీమోహన్ సంఘటనా స్థలానికి వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు. మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శివగణేష్, ఎస్ఐ ఎస్ శివప్రసాద్ పాల్గొన్నారు. ఇటువంటి చేస్తాడని చెప్పేసి రిపోర్ట్ అప్పుడు మా నాన్నమ్మకి చెప్తే, అమ్మాయి ఫోన్ చేసి నాన్నమ్మకి చెప్తే, అమ్మాయి తెలివైన పిల్ల వెంటనే ఇస్తాను నాన్నమ్మకి చెప్తే, నాన్నమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో ఆల్మూర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ అమ్మాయి చిన్న వయసు చిన్నది కాబట్టి పోక్స్ యాక్ట్ కింద అలాగే 354 కింద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే మాకు దిశ టీము, మీ అందరికీ తెలుసు కొత్తగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దిశ దాని గురించి దాని ఇంపార్టెన్స్ దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయటం, అలాగే దిశ పోలీస్ స్టేషన్లకి జిల్లాకి ప్రతి చోట కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్లు ఇవ్వటం ఏర్పాటు చేయటం, అంటే వచ్చే వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఆ ఉమెన్ హెల్ప్ డెస్క్లో ఖచ్చితంగా ఉమెన్ బీసీ ఉండాలి, అలా మహిళా మిత్ర మహిళా వారియర్స్ ఇవన్నీ కూడా మహిళలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలా దిశకి ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేసి ఒక టీము ప్లస్ మళ్ళీ దానికి ఒక సెపరేట్ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం దాంట్లో ఇన్వెస్టిగేషన్ కిట్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. వెంటనే ఏదైనా కేసు రిపోర్ట్ అయితే ఆ టీము ఆ డిఎస్పీ గారు, ఇప్పుడు నేను నా పేరు మురళీమోహన్ కాకినాడలో ఉంటాను, ఎక్కడైనా ఎస్పీ గారు కేసులు ఇంట్రెస్ట్ చేస్తే ఆ బస్సుతోటి మా టీంతో వెళ్ళి ఆ కేసు దర్యాప్తు చేయటం, దాన్ని ఎంత త్వరగా 7 రోజుల్లోనే షార్ట్షీట్ ఫైల్ చేయాలనేసి మా టార్గెట్ పెట్టుకున్నాం. దాని ప్రకారము వెంటనే ట్రయల్కి వచ్చేలా జరుగుద్ది. దీంట్లో ప్రతి విషయం కూడా కూలంకుషంగా చర్చించి దర్యాప్తు కంప్లీట్ చేసి అంటే షార్ట్షీట్ కోర్టులో కూడా షార్ట్షీట్ పెట్టుకున్నాం. థ్యాంక్ యూ అండి. మీకు ఆడవాళ్ళకి ఒక అన్న తోడున్నట్టు మీరు అనుకోవచ్చు. ఏంటి నా డిఎస్పీ గారు పెళ్ళైనా మాకు అన్న తోడున్నాడంటే, మనం భర్త కంటే అన్న భరోసా మనకి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. భర్త కంటే అన్నయ్య భరోసా, అమ్మ భరోసా. ఏదైనా దెబ్బ తగిలిన ఏమంటాం మనం, అమ్మ అంటాం. పెళ్ళి అయినప్పుడు కూడా భర్త గురించి ఆలోచించ అది అసలు ఈ చెప్ప ఇది ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు కొన్ని అపోహలు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకునే విధానం మన వాళ్ళకి చెప్తారు, అది నేను చెప్పవసరంలా. మీకు అపోహలు ఉంటాయి, ఒకవేళ మనం ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే మన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందేమో, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వెళ్ళిపోతుంది, దానికి ఆస్కారమే లేదు. మీ ఇన్ఫర్మేషన్ భద్రత చాలా సెక్యూరిటీ ఉంటుంది, మీ ఇన్ఫర్మేషన్ ఇదేం అడగదు. ఇది ఉండటం వల్ల అలాగే మగపిల్లలు మీరు కూడా నోట్ చేసుకోవచ్చు, మాకెందుకండి అనుకోవచ్చు. మీరు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటావు, అక్కడ ఏదైనా నేరం జరగవచ్చు, నువ్వు ఇక్కడ దాన్ని వ్యతి పోరాడలేవు. నువ్వు ఇప్పుడు 10 మంది ఉంటే, ఇప్పుడు 10 మంది తాగిపోతారు, అక్కడ ఒక అమ్మాయిని నేర్పిస్తుంది అని నువ్వు ఇక్కడ వెళ్తావు, నువ్వు వెళ్తే నిన్ను కూడా కొడతారు. అటువంటి పరిస్థితుల్లో ఇది యాప్ నీ దగ్గర ఉందనుకో, ఒకసారి జస్ట్ అది SOS బటన్ వస్తుందో అది టచ్ చేసి ఇలా జరుగుతుందని చెప్తే పోలీసులు ఇమీడియట్గా, ఇదివరకు ఇట్లా కాదు, ఇమీడియట్గా పోలీసులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా వస్తారు. ఉద్యోగం చూస్తాను, అది 2 పేజీలు కావాలండి.